ఆ గోపురం పైకి ఎక్కున్నారు కదా వీళ్ళు అక్కడ తిరగట్రాయి ఒకటి విసిరి వీడి తల పగల కొట్టేసింది ఒక స్త్రీ ఒక స్త్రీ చేతిలో నేను చచ్చిపోయాను అనే పేరు నాకు రాకండి నువ్వు వచ్చిన చంపేరా అని చెప్పి అసలు ఆ 70 మందిని చంపుతున్నప్పుడు యెహోవా ఏం చేస్తా అబ్బాయి పెట్టిన శాపానికి ఇదంతా జరిగిందా లేదంటే యెహోవా దూరటం వల్ల ఇదంతా జరిగిందా ఇశ్రాయేలీకి ప్రమాదం వచ్చినప్పుడు ఒక చోట ఒక స్త్రీ రక్షించింది नमस्कार बैबल तरगत कार्यक्रम की स्वागत नमस्कार बैबल रत्न कन्नाकर गारु कन्नाकर गारु मनम इज्राइलीस् की राजुलु राक मुंदु न्यायाधिपतुलु उन्नारनि वारि गुरिंचि तेलुसुकुंटुन्नाम अंदुलो पोयिन एपिसोड लो ओक व्यक्ति गुरिंचि तेलुसुकुन्नाम आ व्यक्ति तन भार्य की जरिगिन अन्यायं गुरिंचि अलागे भार्य कादु उपपत्नि हाँ उपपत्नि आवड़ को मंदिर रेप चेयटम वल्ल आवड़ चली दवड़ पन्े मोकल का कटे इज्राइली गोत्रीकुल मोकल ने पंचता आ तर युद्ध चेयटों हिंस जरगटों इज्राइली तुक अंत इज्राइली तेग यह स्त्री ने एवर चंपारो वाल का इंकोक तेग पदको तेगल तेग और बेन्यामीनी ఈ బైబిల్లో ఉన్న ఈ హింస గురించి యుద్ధాల గురించి ఇదంతా చూస్తూ ఉన్నాము వింటూ ఉన్నాము మనం ఎపిసోడ్ లో చెప్తూ ఉన్నాము తర్వాత న్యాయాధిపతుల గురించి చదువుతూ ఉన్నప్పుడు అబీమెలెకు అని చెప్పేసి ఒక అతని గురించి చదివానండి అందులో అతన్ని ఒక స్త్రీ తిరగటి రాయితో కొట్టి చంపేసింది అది కూడా బైబిల్ దేవుడు యెహోవా అలా చేయించాడు అని చెప్పేసి ఉంటుంది ఆ చిన్న చిన్న విషయాలకు కూడా బైబిల్ దేవుడు యెహోవా ఇన్వాల్వ్ అవుతున్నాడు ఇన్వాల్వ్ అవుతున్నాడు అంటే యెహోవా ఉన్నట్లే అన్న సెన్స్ మనకు అక్కడ అర్థం అవుతది ఆవిడ తోటి ఆ రాయిని విసిరించి చంపించడం ఇదంతా కొంచెం కన్ఫ్యూజన్ గా అనిపించింది ఆయన డైరెక్ట్ గా చంపేయొచ్చు కదా అబీమెలెకు ఎవరు ఎందుకు అలా జరిగింది అన్న దాని గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను నేను ఈ అబీమెలెకు ప్రస్తావన న్యాయాధిపతుల్లో 9వ అధ్యాయం నుంచి మొదలవుతుంది 9వ అధ్యాయం మొదటి నుంచి చదువుతున్నా ఒకసారి యెరుబ్బయలు కుమారుడైన అబీమెలెకు షెకెములో ఉన్న తన తల్లి సహోదరుల యొద్దకు పోయి వారితోనూ తన తల్లి పితరుల కుటుంబికులందరితోనూ అంటే తన తల్లి సహోదరులు అంటే మేనమామల వద్దకు పోయాడు అసలు మేనమామల వద్దకు ఎందుకు వెళ్ళాడు ఈ యెరుబ్బయలు అంటే ఎవరు అనేటటువంటి రెండు మూడు డౌట్స్ వస్తాయి మనకి ముందుగానే వీటికి సమాధానం కావాలంటే 8వ అధ్యాయంలో ఉన్నటువంటి కొంత భాగాన్ని మనం చదివి తెలుసుకుంటే గనక దీనికి పూర్వ సమాచారం ఏమిటి అనేది మనకు కొంత స్పష్టత వస్తుందన్నమాట ఈ అబీమెలెకు అనేవాడు గిద్యోను అనేటటువంటి ఒక అతని కుమారుడు ఇక్కడ యెరుబ్బయలు అన్నది కదా యెరుబ్బయలు అంటే గిద్యోను ఇతను మారుపేరు అన్నమాట అవునా ఈ రెండు ఒకటే అప్పుడు ఇశ్రాయేలీయులు గిద్యోనుతో నీవు మిద్యానీయుల చేతిలో నుండి మమ్మల్ని రక్షించితివి గనక అంతకు ముందు కొంత కథ జరుగుతుంది ఈ గిద్యోను అనేవాడు ఇశ్రాయేలీయుల్ని రక్షించినట్లుగా ఈ మిద్యానీయుల భార్య నుండి కొంత సమాచారం ఉంటుంది అది నిజమా అబద్ధమని మనకి సమస్య కాదు ఇక్కడ బైబిల్లో ఏముంది అనేది చూస్తున్నాం గిద్యోను అన్న అతను ఇజ్రాయేలీ అతనేనా ఆ ఇజ్రాయేలీ సంతతివాడు అతనే ఓకే అతనే మమ్ముల్ని రక్షించితివి గనక నీవును నీ కుమారుడును నీ కుమారిని కుమారుడును మమ్మును ఏలవలెనని చెప్పిరి అంటే నువ్వు మా మీద రాజుగా ఉండు మొత్తం మీ వంశీకులందరూ కూడా మా ఇజ్రాయేలీయులందర్నీ పరిపాలించాలి నీవు మమ్మల్ని రక్షించావు కదా అని చెప్పి అడుగుతున్నారు అక్కడ అందుకు గిద్యోను నేను మిమ్మల్ని ఏలను ఇవాడు రాజుగా ఉండమని ఆఫరిస్తుంటే వద్దు అంటున్నాడు ఎందుకని నేను మిమ్మల్ని ఏలను నా కుమారుడను మిమ్మల్ని ఏలరాదు యెహోవా మిమ్మల్ని ఏలునని చెప్పాను అబ్బా నేను కదా మనందరికీ రాజు యెహోవా ఆయన ఉన్నాడు ఆయన మిమ్మల్ని పరిపాలిస్తాడు అని చెప్తున్నాడు మహాభక్తుల్లాగా మరియు గిద్యోను మీలో ప్రతివాడు తన దోపుడు సొమ్ములోనున్న పోగులను నాకు ఇవ్వవలెనని మనవి చేయుచున్నాను నేను వచ్చేసింది ఒరిజినల్ క్యారెక్టర్ రెండు పాయింట్లు ఉన్నాయి ఇందులో దోపుడు సొమ్ము అన్నాడు అంటే వీళ్ళు ఎక్కడికో వెళ్ళి దోచుకొచ్చారు అదే కదా ఫస్ట్ నుంచి చేస్తున్నారు వీళ్ళు ఆ దోపుడు సొమ్ము రానియండి మన మన వాట పోగులు రావాలి అన్నాడు పోగులు అంటే చూద్దాం చెవి పోగులు అయి ఉంటాయి వారు ఇస్మాయిలీయులు గనుక వారికి పోగులు ఉండను అంటే వీరు ఎవరినైతే దోచుకున్నారో ఆ ఇస్మాయిలీయులకి పోగులు ఉన్నాయన్నమాట పోగులు లాక్కొచ్చారు పోగులు పెట్టుకోవటం వాళ్ళకి ఆచారం అయి ఉంటుంది వారు ఇస్మాయిలీయులు కనుక వారికి పోగులు ఉండను అందుకు వారు సంతోషముగా మేము వాటిని ఇచ్చేదమని చెప్పి ఒక బట్టను పరిచి ప్రతివాడును తన దోపుడు సొమ్ములో నుండిన పోగులను దాని మీద వేసెను ఇంద్ర సినిమాలో లాగా వాటాలు వేసుకుంటారు కదా కింద ఇది నీకు ఇది నాకు అని చెప్పి
అట్లాగే నా మాట కింద పోగులు రాని అన్నాడు. వాళ్ళందరూ తీసి బట్ట ఒకటి పరిచి అందరూ తమ తమ దోపుడు సొమ్ములు అంటే వాళ్ళు ఎత్తుకొచ్చిన దోచుకొచ్చినటువంటి ఆ సొమ్ములన్నింటిలో కూడా పోగులు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ పోగులన్నీ ఏరి దాని మీద వేశారు. మిద్యాను రాజుల ఒంటి మీదన్న చంద్రహారములు కర్ణభూషణములు ధూమ్రవర్ణపు బట్టలు గాక ఒంటెల మెడలనున్న గొలుసులను గాక అతడు అడిగిన బంగారు పోగుల ఎత్తు 1700 తులముల బంగారము. ఇక్కడ పోగులు అని అంటే కర్ణభూషణాలు అనేది వేరుగా ఇచ్చాడు కాబట్టి ఇవి చివరింగులు కాదు ఇంకేదో అయి ఉంటాయి. ఏదన్నా కానీ మొత్తానికి అలంకారప్రాయమైనటువంటి వస్తువులు అవేవో వాటిని అడిగాడు. అందుకు వారు సంతోషంగా మేము వాటిని ఇచ్చేదామని చెప్పి అవన్నీ ఇచ్చారు. వాళ్ళ దగ్గర ఏమేమి ఉన్నాయంట, వీళ్ళు ఎవరి దగ్గర దోచుకొచ్చారో ఆ రాజుల దగ్గర చంద్రహారాలు కర్ణభూషణాలు ధూమ్రవర్ణపు బట్టలు గాక ఒంటెల మెడలనున్న గొలుసు అంటే వాళ్ళు వాహకాలుగా వాహనాలుగా వినియోగించేటటువంటి ఒంటెల మెడల్లో కూడా బంగారు గొలుసులు ఉన్నాయంట. వాళ్ళు ఎంత ధనవంతులు చూడండి. ఇప్పుడు వీళ్ళు పాపం చేస్తున్నారు, అన్ని జనులు అందరూ విభిచారులు అయిపోయారు, చెడిపోయారు, కాబట్టి వాళ్ళందరినీ వెళ్ళగొట్టేసి ఆ రాజ్యాన్ని ఆ దేశాన్ని ఇస్రాయేలీలకు అప్పగిస్తున్నాను అని చాలా చోట్ల చెప్తూ ఉంటాడు మన పెద్ద మనిషి. ఇప్పుడు వాళ్ళందరూ విభిచారులు అయి చెడిపోతే అసలు ఒక సభ్యత సంస్కారం నాగరికత అనేది లేకుండా ఒక సరైన జీవన విధానం లేకుండా వాళ్ళు బ్రతుకుతుంటే ఇంత సంపద వాళ్ళ దగ్గరికి ఎలా వచ్చింది చెప్పండి. అంటే వాళ్ళు ఒక సిస్టమేటిక్గా పనిచేస్తే తప్ప దేశం అభివృద్ధి చెందదు కదా. అంటే వాళ్ళందరికీ సభ్యత సంస్కారం నాగరికత అన్నీ తెలుసు, వీళ్ళకే ఏమీ తెలీదు. వీళ్ళే దేశ సంచారం చేస్తూ దొరికిన వాళ్ళ మీద పడి దోచుకుంటూ తిరుగుతున్నారు వీళ్ళు. అంటే వీళ్ళు కాలకే సంతత జాతి వాళ్ళు అనుకుంటానండి, ఇలా మంచి రాజ్యాల మీద పడి దోచుకుంటూ ఉంటారు. తినటానికి తిండుండదు, మంచి బట్టలు ఉండవు, దగ్గరలో ఏ రాజ్యం ఉంటే ఆ రాజ్యం మీద పడి దోచుకోవటం, అందులో ఉన్న సంపద అంతా ఎత్తురావటం, ఆడవాళ్ళని పిల్లల్ని ఎత్తురావటం, వాళ్ళతో చాకరీ బానిస పనులన్నీ చేయించుకోవటం, ఇవన్నీ ఇట్లాంటి దరిద్రపు కొట్టు పనులన్నీ వీళ్ళు చేసేవాళ్ళు. నీట్గా క్లియర్గా చెప్పారు కదా దోచుకొచ్చిన సొమ్ము, దోపుడు సొమ్మునే చెప్పారు. అంటే వీళ్ళు అఫీషియల్గా రాసుకున్న పుస్తకంలో దోపుడు సొమ్ము ఉందంటే చూడండి మరి. మరి వీళ్ళందరికీ నాయకుడు ముఠా నాయకుడు ఎవరు, మనవాడు బైబిల్ దేవుడు. ఈయన మనకి దయామయుడు ప్రేమామయుడు. ఇప్పుడు మనకి అతడు అడిగిన బంగారు పోగుల ఎత్తు 1700 తులముల బంగారం అంటే 1700 తులాలు, 1700 అంటే 17 కేజీలు, 17 కేజీలు బంగారం ఈ గిద్యాను ఇచ్చే తన వాటాక తీసుకుపోయి ఎబ్బెబ్బెబ్బే నాకు రాజరికం వద్దు ఏం వద్దు పరిపాలన వద్దు అన్నాడు, సంపద మాత్రం రాని అన్నాడు. రాజరికాన్ని ఎందుకు వద్దన్నాడు, అది ఇంకా మంచి పదవి కదా. వీళ్ళే పరిపాలించారు తర్వాత, కాకపోతే ఏదో బిల్డప్, నేనే పరిపాలిస్తా కానీ నేను కాదు యెహోవా పరిపాలిస్తున్నట్టు బిల్డప్ అనమాట. గిద్యోను దానితో ఒక ఏఫోదును చేయించుకుని అంటే ఒక దుప్పటి లాంటిది ఒక వస్త్రం లాంటిది అనమాట, మొత్తానికి ఏదో ఒక వస్త్రం లాంటిది చేయించుకుని తన పట్టణమైన ఒఫ్రాలో దాని ఉంచెను. కావున ఇస్రాయేలీలందరూ అక్కడికి పోయి దానిని అనుసరించి వ్యభిచారులైరి. వ్యభిచారులైరంటే మనం వదిలేసి బైబిల్ దేవుని వదిలేశారనమాట, బైబిల్ దేవుని వదిలేసి అక్కడికి వెళ్ళి ఈయన ఏదైతే వస్తువు చేయించాడో ఈ బంగారం అంతటితో దాన్ని అనుసరిస్తున్నారు, దానికి నమస్కారం చేస్తున్నారనమాట. ఓహో ఇదంతా దేవుడి ఒక ఆరాధనలాగా ఒక మన విగ్రహాన్ని ఎలా అయితే పెట్టుకుంటామో ఆయన దాన్ని ఒక ఇది చేసి ఉంటారు, ఏదో చేసి ఉంటాడు. అది గిద్యోనుకును అతని ఇంటి వారికి ఉరిగా నుండెను. ఉరిగా అంటే ప్రమాదకారిగా అని అర్థం అనమాట. మరి ఏం ప్రమాదం జరిగింది ఆ గిద్యోనికి అతని ఇంటి వారికి అంటే ఇక్కడ ఏముంది, మిద్యానీయులు ఇస్రాయేలీయులు ఎదుట అనపబడి అటు తర్వాత తమ తలలను ఎత్తుకొనలేకపోయి గిద్యోను దినములలో దేశము 40 సంవత్సరములు నిమ్మలముగా నుండెను. అక్కడ ప్రమాదం ఏం జరగలే వాళ్ళకి, 40 సంవత్సరాలు హాయిగా ఉన్నారంట. అంటే ఏమన్నా జరుగుంటే యెహోవా ఖాతాలో వేసేవాళ్ళు, ఏమీ జరగలేదు నిమ్మలంగా ఉంది దేశం అని రాశారు. అంటే ఇక్కడ యెహోవా ఖాతాలో వేసుకోవడానికి ఏం రాలా, ఏం దొరకలా. వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగి వాడు రాజ్యభ్రష్టుడు అయిపోయినట్లయితే చూసావా యెహోవాకి వ్యతిరేకంగా జయించాడు అందుకే శిక్షపడిందని రాసుకునేవాళ్ళు. తర్వాత యోవాషు కుమారుడైన యెరుబ్బయలు తన ఎంట నివసించుటకు పోయెను. యెరుబ్బయలు అంటే గిద్యోను, అతను ఎవరి కుమారుడు, యోవాషు కుమారుడు. తన ఎంట నివసించుటకు పోయెను. గిద్యోనుకు అనేక భార్యలు ఉన్నందున కడుపున కనిన 70 మంది కుమారులు అతనికి ఉండిరి. మనవాడు చాలామంది భార్యలు ఉన్నారు, 70 మంది పిల్లలు ఉన్నారు. షకిములోనున్న అతని ఉపపత్నియు అతనికి ఒక కుమారుని కనగా గిద్యోను వానికి అభిమెలిక్ అని పేరు పెట్టెను. ఎక్కడొచ్చాడు ఎవడు అభిమెలిక్ అనేవాడు, ఉపపత్ని ఉంచుకున్న దాని కుమారుడు, సొంత భార్య కుమారుడు కాదు. చాలా భార్యలు ఉన్నారని చెప్తున్నారు, ఆ భార్యలలో ఒకటి కాదు ఈమె, భార్యలు వేరు, అనేక మంది భార్యలు ఉన్నారు, వాళ్ళకి 70 మంది పిల్లలు ఉన్నారు. యోవాషు కుమారుడైన గిద్యోను మహావృద్ధుడై చనిపోయి
అభియుజ్రీయుల వఫ్రాలోనున్న తన తండ్రి అయిన యోవాషు సమాధిలో పాతి పెట్టబడిను. మహావృద్ధుడు అంటే ఇక పొండు ముసలివాడే చచ్చిపోయాడు, అంటే పొండు ముసలివాడే చచ్చిపోయే వరకు వాడు హాయిగానే బతికాడు. ఆయన బాగానే బతికాడు, బాగానే ఉన్నాడు. సరే, చచ్చిపోయాడు, పాతి పెట్టబడ్డాడు, అయిపోయింది. అంటే అభిమెలకు అనేవాడు ఎవరు? ఈ గిద్యోను ఉంపుడు గతి కుమారుడు అన్నమాట. గిద్యోను చనిపోయిన తర్వాత ఇస్రాయేలీలు చుట్టూ నుండి తమ శత్రువుల చేతిలో నుండి తమను విడిపించిన తమ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసి కొనక మరలా బయలులను అనుసరించి వ్యభిచారులై బయల్ బేరీతును తమకు దేవతగా చేసుకుని వదిలేశారు. ఈయన వదిలేశారు, జెండా ఎత్తేశారు ఈయనకి. ఈయన మాటి మాటికి అడుగు అడుక్కి వదిలేస్తారు. ఈయనేమో అసలు తల బాదుకుంటా ఉంటాడు, రే నేనేం పాపం చేశాను రా, నన్ను మర్చిపోయారేంటి రా, నన్ను కదరా మీరు పూజించాల్సింది. అసలు బాధే అయింది, గుర్తు చేస్తూ ఉంటాడు, ఏదో ఒక రూపం ఏడుస్తూ ఉంటాడు, ప్రవక్తలను పంపిస్తూ ఉంటాడు. నేను అందుకే బైబిల్ దేవుని నిజ స్వరూప స్వభావాలు అనే పుస్తకంలో ఒక లైన్ రాశా, నేను వాళ్ళని స్పెషల్గా ఎంచుకున్నాను, ప్రత్యేక జాతి నా వాళ్ళు అంటాడు. వాళ్ళేమో మన దేవుళ్ళు లాంటి దేవుడు ఇంకెవరికైనా ఉన్నారా అని వాళ్ళు అంటారు. కానీ అడుగడుక్కి వాళ్ళు ఈయన వదిలేస్తారు, ఈయన వాళ్ళని తిడతా ఉంటాడు. అసలు భలే దేవుడు, భలే ప్రజలు, ఒకరికొకరు భలే దొరికారు రా అని రాశాను. అవును, నిజమే. ఎక్కడ చూసినా అదే బైబిల్ అంతా, బైబిల్ అంతా కూడా యెహోవాను విసర్జించారు, వేరే దేవతలను అనుసరించారు, యెహోవా తల బాదుకున్నాడు, ఇదే. మరియు వారు గిద్యోనును యెరుబ్బయలు ఇశ్రాయేలీయులకు చేసిన ఉపకారమంతయు మరిచి అతని ఇంటి వారికి ఉపకారము చేయకపోయిరి. ఉపకారం చేయలేదు అంటే ఈ గిద్యోను ఫ్యామిలీకి వీళ్ళు ఉపకారం చేయలేదు, అంటే వాళ్ళని పట్టించుకోలేదు అని అర్థం వస్తుంది ఇక్కడ. అది దీనికి ముందు ఉన్నటువంటి ఉపోద్ఘాతం. అంటే ఈ అభిమెలకు అనేవాడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఈ గిద్యోను అనేటటువంటి ఒక వ్యక్తి ఉపపత్నుల యొక్క సంతానము. ఆ గిద్యోనికి ఇతను కాకుండా ఇంకా అనేక మంది భార్యలు, 70 మంది పిల్లలు ఉన్నారు, అది కదా కథ. ఇప్పుడు అభిమెలకు వచ్చిన తర్వాత ఏమైంది అనేది చూద్దాం. 9వ అధ్యాయం. యెరుబ్బయల కుమారుడైన అభిమెలకు శకములో ఉన్న తన తల్లి సహోదరుల యొద్దకు పోయి, అంటే మేనమామల వద్దకు పోయి, వారితోనూ తన తల్లి పితరుల కుటుంబీకులందరితోనూ, మొత్తం ఆ ఫ్యామిలీస్ అందరితో, మీరు దయచేసి శకము యజమానులందరూ వినున్నట్లు వారితో మాట్లాడి మీకేది మంచిది? యెరుబ్బయల యొక్క కుమారులైన 70 మంది మనుషులందరూ మిమ్మల్ని ఏలుట మంచిదా? ఒక్క మనుష్యుడు మిమ్మల్ని ఏలుట మంచిదా? అంటే వీళ్ళందరిని ఎవరు పరిపాలిస్తున్నారనమాట? ఈ గిద్యోను కుమారు 70 మంది ఉన్నారు కదా, వాళ్ళందరూ పరిపాలిస్తున్నారనమాట. వీడొచ్చి అసలు ఆ 70 మంది మిమ్మల్ని పరిపాలించడం మంచిదా, నేను ఒక్కడిని, అంటే నేను అని చెప్పట్లేదు డైరెక్ట్గా, 70 మంది పరిపాలిస్తే మంచిదా, ఒక్కడు పరిపాలిస్తే మంచిదా అని చెప్పి, నేను మీ రక్త సంబంధినని జ్ఞాపకము చేసుకొనుడి అను పలుకుడనను. మనందరం ఒకటే బ్లడ్ 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 రిలేషన్ ఉంది. మీరు అన్నట్లు అయితే ఉపపత్నులు ఇప్పుడు వాళ్ళందరూ భార్యలు అని చెప్పారు, ఉపపత్ని అని అన్నారు కదా. ఇప్పుడు వాళ్ళ వాళ్ళ పిల్లలకి రాజ్యం ఉంది, పాలించే ఇది ఉంది, కానీ ఇతనికి లేదు. ఇక్కడ లేదు ఎందుకు రీజన్ అంటే ఉపపత్ని, ఉపపత్ని కూడా వీళ్ళని పరిపాలిస్తుంటే వీళ్ళు వచ్చి రెచ్చగొడుతున్నారు అనమాట. వాళ్ళు ఎవరో వచ్చి 70 మంది మిమ్మల్ని పరిపాలించడం ఏంది, నేనున్నా కదా మన బ్లడ్ రిలేషన్ అని మీరందరూ శక్యము ప్రాంతంలో ఉన్నటువంటి పెద్ద మనుషులందరికీ వినపడేటట్లుగా ఈ విషయాలు చెప్పండి అని తన మేనమామల్ని ఎగదోస్తున్నాడు. అతని తల్లి సహోదరులు, అంటే మేనమామలు, అతని గూర్చి శక్యము యజమాను వినున్నట్లు ఆ మాటలన్నీ చెప్పగా వారు ఇతడు మన సహోదరుడు అనుకుని తమ హృదయము అభిమేలకు తట్టు త్రిప్పుకొందిరి. కరెక్టే, మనోడు చెప్పిందని చెప్పి వీళ్ళందరూ కూడా వీళ్ళ పార్టీలోకి వచ్చేసారు. ఇక అభిమేలకు పార్టీలోకి వచ్చేసారు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు. అప్పుడు వారు బయలుబేరీతు గుడిలో నుండి 70 తులములు వెండి తెచ్చి అతనికి ఇయ్యగా వాటితో అభిమేలకు అల్లరి జనమును కూలికి పెట్టుకొనను. 70 తులాల వెండి తీసుకొచ్చి అతనికి ఇచ్చారు. ఇక నువ్వు మేనేజ్మెంట్ వ్యవహారం అంతా చూసుకో అని చెప్పి అప్పుడు వాడు ఏం చేశాడు, ఒక గాలిమందం తీసుకొచ్చి మెయింటెనెన్స్, మరి పాలిటిక్స్లోకి వచ్చాడు కదా, మరి రౌడీ మోకలు మెయింటైన్ చేయాలిగా, రౌడీ మోకలను తెచ్చుకున్నాడు. తర్వాత అతడు వఫ్రాలో ఉన్న తన తండ్రి ఇంటికి పోయి యెరుబ్బయల కుమారులను తన సహోదరులనైన ఆ 70 మంది మనుష్యులను ఒక్క రాతి మీద చంపెను వేసేసాడు. వెళ్ళి 70 మందిని వీళ్ళని తీసుకొని, ఆ యెరుబ్బయల కుమారుడు అంటే గిద్యోను కుమారులను తన సహోదరులను అయినటువంటి ఆ 70 మందిని వేసేసాడు. యెరుబ్బయలు చిన్న కుమారుడైన యువతాము మాత్రము దాగి ఉండి తప్పించుకొనను. ఆ యెరుబ్బయలు అంటే గిద్యోను కుమారుడు అయినటువంటి చిన్నవాడు ఒకడు ఉన్నాడు, యోతాము వాడి పేరు, వాడు ఒక్కడే దాక్కున్నాడు. తర్వాత శకము యజమానులందరూ మిల్లో ఇంటి వారందరూ కూడి వచ్చి శకములోనున్న మస్తకి వృక్షము క్రింద దండుపాళ్యమునద్ద అభిమెలకును రాజుగా నియమించరే. దండుపాళ్యమునద్ద ఏంటంటే, దండుపాళ్యం అంటున్నారు, దండుపాళ్యం వాళ్ళు చేసే అరాచకాలు కూడా ఇలాగే ఉంటాయి, దీని నుంచే వాళ్ళు అలా తయారయ్యారు. వాళ్ళకంటే ఏలయ్య దారుణంగా ఉన్నాయి. దండుపాళ్యం వద్ద అభిమేలుకుని రాజుగా, మనోడు ఇక రాజుగానే అభిషేకం చేశారండి మొత్తానికి.
అది యోతాముకు తెలియబడినప్పుడు అతడు పోయి గెరిజము కొండకొప్పను నిలిచి ఎలుగెత్తి పిలిచి వారితో ఇట్లా నేను వీడొక ఈ మిగిలిపోయాడు కదా ఒకడు ఒంటికొమ్ము సొంటికైనాక పాపం 70 మందిలో ఒకడు తప్పించుకున్నాడు వీడు ఒక పెద్ద కొండ మీదకి వెళ్ళి రాయి మీదకి ఎక్కి వీళ్ళందరినీ శపిస్తాడనమాట అది మనకి 9వ అధ్యాయం 8వ వచనం నుంచి 21వ వచనం దాకా ఏవో కొన్ని కొన్ని ఉపమానాలు చెప్పుకుంటా వచ్చి ఈ ప్రకారంగా మీరు కూడా చేశారు కాబట్టి ఈ అభిమేలుకు వల్ల మీరు చచ్చిపోతారు మీ వల్ల వాడు చచ్చిపోతాడు ఇదే నా శాపం అని చెప్పి మహర్షిలాగా కమండలంలో నీళ్లు తీసుకుని అట్లా వాళ్ళ మీద చిలకరించి వెళ్ళిపోతాడు పారిపోతాడు నీళ్లు చిలకరించడం లేదులేండి జస్ట్ చెప్తున్నా 20వ వచనం చూడండి లేని ఎడల అభిమేలకు నుండి అగ్ని బయలుదేరి శకిము వారిని మిల్లో ఇంటి వారిని కాల్చివేయునుగాక శకుము వారిలో నుండి మిల్లో ఇంటి నుండి అగ్ని బయలుదేరి అభిమేలుకును దహించునుగాక అంటే వేళని వాడి దగ్గర నుంచి వచ్చిన అగ్ని తగలబెట్టిద్ది వాడిని వేళ దగ్గర నుంచి వచ్చిన అగ్ని తగలబెట్టిద్ది ఆ విధంగా జరుగుగాక అని చెప్పి తన సహోదరుడైన అభిమేలుకునకు భయపడి యోతాము పారిపోయి బెయేరునకు వెళ్ళి అక్కడ నివసించిన ఇట్లా ఒక శాపం విడిచేసి వాడు పారిపోయాడు ఈ అభిమేలుకునే వాడు రాజయ్యాడు మిగిలిన ఒక తమ్ముడు పారిపోయాడు అభిమేలుకు 3 సంవత్సరములు ఇస్రాయేలీల మీద ఏలికి అయి ఉండెను అప్పుడు యెరుబ్బయలు 75 మంది కుమారులకు చేయబడిన ద్రోహఫలము వారిని చంపిన అభిమేలుకను వారి సహోదరుని మీదికి అతడు తన సహోదరులను చంపునట్లు అతని చేతులను బలపరిచిన శకము యజమానుల మీదికి వచ్చునట్లు వారు చేసిన ప్రాణహత్య వారి మీద వచ్చునట్లును దేవుడు అభిమేలుకునకును శకము యజమానులకును వైరము కలుగుటకై వారి మీదకు దురాత్మను పంపెను ఈ గిద్యోను కుమారులు 70 మందిని చంపేశారు కదా ఈ 70 మందిని చంపినటువంటి ద్రోహ ఫలము అంటే కర్మఫలం అనుకుందాం ఆ కర్మఫలం అనేది ఎవరి మీదకి వచ్చేటట్లు అనమాట ఈ అభిమేలుకు అనేటటువంటి వాళ్ళ సహోదరులే కదా వాళ్ళ సహోదరుడు ఆ 70 మంది యొక్క సహోదరుడే వీడు కూడా వాళ్ళని చంపిన వాళ్ళ సహోదరుడైనటువంటి అభిమేలుకు మీదకి వాడిని బలపరిచినటువంటి ఆ శకం యజమాను అన్నారు కదా వాళ్ళ మీదకి వచ్చేటట్టుగా యెహోవా ఒక దురాత్మ పంపించాడు దురాత్మ ఈ దగ్గర దురాత్మ కూడా ఉంటాయి కొన్ని స్టాక్ ఉంటాయి యెహోవా సౌలు వద్దకు ఒక దురాత్మను పంపాడని కూడా ఉంటుంది మరి వాడు పెట్టిన తమ్ముడు పెట్టిన శాపం ఏమైంది దాన్ని ఇప్పుడు ఆచరణలో తీసుకొస్తాం 3 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాలు నిద్రపోయి ఉంటాడు పోసి సరే మొత్తానికి ఏదో అమలు చేస్తున్నాడు ఇప్పుడు ఇప్పుడు తమ్ముడు శాపం పెట్టి వెళ్ళిపోయాడు ఇంటర్వెల్ అది 3 సంవత్సరాలు కథ బాగా నడిచింది ఇప్పుడు లేచాడు మనవాడు లేచి ఒక దురాత్మ పంపించాడు అంటే వాళ్ళకి విడికి తగువయ్యేటట్టుగా మేనమామలకి అభిమేలుకి మేనమామలు అని కూడా కాదు శకిము యజమానులు అంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పెద్ద మనుషులు పెద్ద మనుషులకి ఇతనికి తగువయ్యేటట్టుగా ఒక దురాత్మని పంపించాడు అనమాట అప్పుడు శకిము యజమానులు అభిమేలుకును వంచించిరి ఎట్లనగా శకిము యజమానులు కొండ శిఖరముల మీద అతని కొరకు మాటుగండను ఉంచి ఆ మార్గమును తమకు సమీపించిన వారినందని దోచుకున్నది అది అభిమేలుకును తెలపబడినో ఈ 9వ అధ్యాయం 26వ వచనం నుంచి 40వ వచనం వరకు ఈ అభిమేలుకుకి అట్లాగే మొదట్లో ఇతన్ని సపోర్ట్ చేసినటువంటి ఆ శకిము ప్రాంతంలో ఉన్నటువంటి పెద్ద మనుషుల్లోకి ఒక వ్యక్తి ఇంకొక నాయకుడు వస్తాడు అతను వాళ్ళందరినీ రెచ్చగొట్టి వీడి మీద యుద్ధం చేద్దామని చెప్పి వీడి మీద తిరుగుబాటు చేస్తారు అట్లా వాళ్ళకి వీళ్ళకి గొడవలు యుద్ధాలు జరుగుతాయి అనమాట ఇందుట్లో ఈ అభిమేలుకు అనేవాడు వాళ్ళ తన్ని తరిమేసేస్తాడు 9వ అధ్యాయం 40వ వచనంలో అభిమేలుకు అతని తరుమగా అతడు అతని ఎదుట నిలవలేక పారిపోయాను అంటే ఎవరైతే అతని మీద తిరుగుబాటు చేయడం ప్రేరేపించాడో వాడు పారిపోయాడు అనేకులు గాయపడి పట్టణపు గవిని ప్రవేశించు చోట పడిరి అప్పుడు అభిమేలుకు అరోములో దిగెను గాలును అతని బంధువులను శకములో నివసింపకుండా జెబేలు వారిని తోలివేశను 9వ అధ్యాయం 46వ వచనం చూడండి శకము గోపుర యజమానులందరూ ఆ వార్త విని ఎల్ బెరేతు గుడి యొక్క కోటలోనికి చొరబడిరి అంటే వాళ్ళందరినీ తరివేశాడు అభిమేలుకు అట్లాగే మనల్ని చంపడానికి కూడా వస్తున్నాడు అని భయపడి వాళ్ళందరూ ఏం చేశారు ఒక గుడి ఉన్నటువంటి కోట అంటే ఆ గుడి చుట్టూ ఒక కోట ద్వారం ఒక కోట ప్రహరీ కూడా ఏదో ఉండుంటుంది దాంట్లో చొరబడ్డారు శకెము గోపుర యజమానులందరూ కూడి ఉన్న సంగతి అభిమేలుకునకు తెలుపబడినప్పుడు అభిమేలుకును అతనితో ఉన్న జనులందరూ సల్మోను కొండనెక్కి అభిమేలుకు గొడ్డలని చేతబట్టుకుని చెట్ల నుండి పెద్ద కొమ్మను నరికి ఎత్తి భుజం మీద పెట్టుకుని నేను దేని చేయుట మీరు చూచితరో మీరును నేను చేసినట్లుగా దానిని త్వరగా చేయుడని తనతోనున్న జనులతో చెప్పాను అప్పుడు ఆ జనులందరిలో ప్రతివాడును ఒక్కొక్క కొమ్మను నరికి అభిమేలుకును వెంబడించి ఆ కోట దగ్గర వాటిని పెట్టి వాటి వలన ఆ కోటను అగ్నిచేత కాల్చరి అప్పుడు శకము గోపుర యజమానులు అనగా స్త్రీ పురుషులు ఇంచుముందు 1000 మంది చచ్చిరి వీడేం చేశాడు ఒక పెద్ద చెట్టు కొమ్మను ఒక దాన్ని నరికి భుజమే పెట్టుకుని
వాడి అనుచరులందరినీ కూడా ఆ విధంగా తలోకమ్మ నరుకురామన్నాడు. వాళ్ళు నరుకు వచ్చినటువంటి ఆ చెట్ల కొమ్మలు అన్నీ కూడా ఆ కోట చుట్టూ పెట్టేసేసి ఇల్లు పండించారు. మరి అది పచ్చియా ఎండియా అనేది మాకు తెలియదు. మొత్తానికి అంటించారు, తగలబెట్టేసారు, వాళ్ళందరూ చచ్చిపోయారు. చచ్చిపోయిన వాళ్ళు 1000 మంది, 1000 మంది స్త్రీ పురుషులు. తర్వాత 50 వచ్చిన తర్వాత అభిమేలుకు తేబేసుకు పోయి తేబేసు వద్ద దిగి దాని పట్టుకొనను మళ్ళీ ఇంకొక ప్రాంతానికి వెళ్ళాడు. ఆ పట్టణము నడుమ ఒక బలమైన గోపురం ఉండగా స్త్రీ పురుషులను పట్టణపు యజమానులను అక్కడికి పారిపోయి తలుపులు వేసుకుని గోపుర శిఖరము మీదకెక్కి మళ్ళీ ఇంకొక గుడి లాంటి ప్రదేశానికి వెళ్ళి ఇంకొక చోట కూడా సేమ్ ఇట్లాగే జరిగింది. వాళ్ళు కూడా గోపురం మీదకెక్కి అక్కడ దాక్కున్నారు. అభిమేలుకు ఆ గోపురము నద్దకు వచ్చి దాని మీద పడి యుద్ధము చేసి అగ్నిచేత దానిని కాల్చుటకు గోపుర ద్వారము నద్దకు రాగా ఒక స్త్రీ అభిమేలుకు తల మీద తిరగటి మీద రాతిని పడవేసినందున అతని కపాలము. ఇది కథ ఇక్కడ వచ్చింది. అది సముద్రాలు ఇది. ఒక బ్యాచ్ని చంపేశాడు ఎట్లాగే గుళ్ళో దాక్కుంటే, అలాగే ఇంకొక చోట కూడా ఇంకొక గుళ్ళో దాక్కున్నటువంటి ఇంకొక బ్యాచ్ని కూడా చంపుదామని చెప్పి ఆ ఎంట్రన్స్ దగ్గరకు వచ్చినప్పుడు ఆ గోపురం పైకి ఎక్కున్నారు కదా వీళ్ళు, అక్కడ తిరగటి రాయి ఒకటి విసిరి వీడి తల పగల కొట్టేసింది ఒక స్త్రీ. అప్పుడు అతడు తన ఆయుధములను మోయి బంటును త్వరగా పిలిచి ఒక స్త్రీ అతని చంపేనని నన్ను గూర్చి ఎవరునో అనుకొనకొనుండునట్లు నీ కత్తి దూసి నన్ను చంపుమని చెప్పగా ఆ బంటు అతని పొడవగా అతడు చచ్చెనో. అభిమేలుకు చనిపోయినని ఇస్రాయేలీలు తెలుసుకునేటప్పుడు ఎవరి చోటికి వారు పోయిరి. అట్లు అభిమేలుకు తన 70 మంది సహోదరులను చంపుట వలన తన తండ్రికి చేసిన ద్రోహమును దేవుడు మరలా అతని మీదకి రప్పించెను. షకిము వారు చేసిన ద్రోహం అంతటిని దేవుడు వారి తలల మీదకి మరలా రాజేసెను. ఎరుబ్బైల కుమారుడైన యోతాము శాపం వారి మీదకి వచ్చెను. ఇది అంటే వీడు తన సహోదరులైనటువంటి 70 మందిని చంపేసి రాజ్యాన్ని హస్తగతం చేసుకున్నాడు. ఆ 70 మందిలో మిగిలిపోయినటువంటి ఒక బుడ్డోడు శాపం పెట్టాడు, వీడికి శాపం పెట్టాడు, నీకు ఎవరైతే సపోర్ట్ చేశారో. కానీ అసలు జరిగింది అక్కడ ఆ అబ్బాయి పెట్టిన శాపానికి ఇదంతా జరిగిందా, లేదంటే యహోవా దూరటం వల్ల ఇదంతా జరిగిందా? ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఆ 70 మందిని చంపటం అనేది ద్రోహం అనుకుందాం. అసలు ఆ 70 మందిని చంపుతున్నప్పుడు యహోవా ఏం చేస్తున్నారు కాపాడచ్చు? నేను అదే అడుగుదాం అనుకున్నాను, నెక్స్ట్ పాయింట్ అదే నాది. ఆ 70 మందిని చంపిందాగా ఊరుకుండి, చచ్చిపోయిన తర్వాత 3 సంవత్సరాల తర్వాత చక్కగా రాజ్యం ఎంజాయ్ చేశాడు. 3 సంవత్సరాల తర్వాత ఒక స్త్రీ ద్వారా చంపించడం ఏంది? దురాత్మ వచ్చిందన్నారు. ఆడికి ఏదో దరిద్రం బాగాక ఏదో ఆ టెంపుల్లోకి వెళ్ళబోయాడు, పైన స్త్రీ రాయేసి చంపేసింది అనుకుందాం. అంటే దీని అంతా యహోవా క్రెడిట్లోకి మళ్ళించ ఆ ఖాతాలోకి మళ్ళించడానికి ఏం చేశారంటే ఇదంతా కూడా యహోవా ప్లానింగ్ అని రాశారు. అంటే ముందు 70 మందిని ఇతను చంపడం కూడా యహోవా ప్లానింగేనా? ఇప్పుడు యహోవా అనే ఒక శక్తి, ఒక వ్యక్తి, ఒక కల్పిత పాత్ర అసలు మొట్టమొదటి నుంచి దేంట్లోనూ ఇన్వాల్వ్ అవ్వట్లేదు. అంటే ఎవరి కర్మకి వాళ్ళు వదిలేస్తున్నాడు అంటే 70 మందిని చంపుతున్నప్పుడు యహోవా కల్పించుకోలేదు అనుకోవచ్చు. మరి వీళ్ళందరి ముడుచుడు తిరుగుతూనే ఉన్నాడు, ఒరే నేనున్నాను రా, నన్ను చూడండి రా అని చెప్పి చెప్తానే ఉన్నాడు. ఎవడన్నా ఈయన కాకుండా వేరే దేవతలను పూజిస్తే ఎక్కడ లేని రోషం వచ్చింది. మరి ఇన్ని అన్యాయాలు జరుగుతున్నప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? వాళ్ళకి కాలక్రమంలో కర్మగాది ఏదన్నా నష్టం జరిగితే ఇది మా దేవుడి పని అని చెప్పి అంటే తీవ్రవాదులు క్లెయిమ్ చేసుకుంటారు కదా, ఈ బాంబు పేల్చింది మేమే అని, అట్లా ఇది నేనే చేశానని చెప్పి క్రెడిట్ ఖాతాలో వేసుకుందామని ఈ రచయితల ప్లానింగ్ అనమాట ఇదంతా. నాకు అసలు ఇక్కడ ఏమనిపించింది అంటే ఈ యెహోవాకి క్రెడిట్ ఇచ్చే కన్నా కూడా ఆ బొడ్డోడు పెట్టిన శాపం ఫలించింది అనిపించింది. అంటే కొంతమంది ఇప్పుడు వాళ్ళు ఆవేదనతో ఏదైతే చెప్తారో దానికి కొంత శక్తి ఉండిద్ది కాబట్టి దాని అదే కర్మఫలం అంటారు కదా, కర్మఫలం అనేది పనిచేస్తుంది. ఇప్పుడు ఎవరినైతే నాశనం చేశాడో ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి. శాపం అనే కాన్సెప్ట్ మనకి హిందుత్వం అందుకే వచ్చింది. శాపం ఎవరు పెడతారు? అన్యాయానికి గురైన వాళ్ళు పెడతారు, ఆవేదనలో పెడతారు. అంటే వాళ్ళ వాక్కి ఒక శక్తి ఉంటుంది, అదేదో కడుపులో నీళ్లు కదలక తిన్నదరక్క చేసింది కాదు, వాళ్ళకు ఒక కడుపు మంట ఆవేదన అంటే నాకు న్యాయం జరగాలి అనేటువంటి కసి ఇవన్నీ ఉంటాయి. అప్పుడు వాళ్ళకి వాళ్ళ వాక్కి ఒక శక్తి వస్తుంది, దాన్నే శాపం. మహర్షులకు అది తీవ్రంగా ఉంటుంది అంటే వాళ్ళ వాక్కి సంకల్పానికి అంత శక్తి ఉంటుంది. ప్రకృతిని వాళ్ళు నియంత్రించగలిగిన శక్తి వాళ్ళకు ఉంటుంది కాబట్టి అది శాప వాక్కు అన్నారు. అలాగే కొంతమంది సామాన్య మానవులకి కూడా అన్యాయానికి గురైనప్పుడు వాళ్ళ వాక్కు కూడా కొంత శక్తి ఉండొచ్చు. అవును, ఎవరికన్నా ఎవరన్నా అన్యాయం చేసిన తర్వాత వీళ్ళు కడుపు మంటతో అన్న మాటలు నిజమవుతాయి, అంతవరకు యాక్సెప్ట్ చేయొచ్చు. కానీ తర్వాత ఆ కడుపు మంటతో ఆడు పట్టిన శాపానికి ఇతను చనిపోతే దాన్ని యహోవా క్రెడిట్లో వేయటం ఉంది చూశారు. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే
ఇప్పుడు స్త్రీలు అంటే చిన్న చూపు కదా వీళ్ళందరికీ రచయితలకు కానీ. ఇప్పుడు వీడికి వాడు వీడి బాధ ఏంటండి, ఒక స్త్రీ చేతిలో నేను చచ్చిపోయాను అనే పేరు నాకు రాకుండా నువ్వు వచ్చి నేను చంపేరా అని చెప్పి సైనికుడిని చెప్పాడు కదా. ఒక స్త్రీ చేతిలో చనిపోవడం అవమానంగా భావించాడు వాడు. మరి యెహోవా ఒక స్త్రీ ద్వారా పగ తీర్చుకున్నాడు అంటే ఆయనకు అవమానం కదా. అవును నిజమే కదా, ఆయన డైరెక్ట్ గా వచ్చా లేదంటే ఆయనే ఒక మహిమ చేసి చంపేయచ్చు కదా. ఒక స్త్రీ ద్వారా రావటం ఎందుకు, దానికంటే ఆ మిగిలి ఉన్న బుడ్డోడు ఉన్నాడు కదా 70 మంది మిగిలి ఉన్న బుడ్డోడు, వాడిని రెచ్చగొట్టి నువ్వు వెళ్ళరా నీ వెనకమూల నేను ఉన్నాను నువ్వు వెళ్ళి పగ తీర్చుకో నీకు నేనున్నానని చెప్పి ఆ బుడ్డోడిని పంపించి వాడితో యుద్ధం చేయించి చంపించవచ్చు కదా. అవును అప్పుడు యెహోవా పవర్ అనుకోవచ్చు, వాడికి ఏదో కాలం కర్మం కలిసి రాక ఎక్కడో దరిద్రం తగులుకుని ఒక స్త్రీ వాడిని రాయితో కొట్టి చంపేస్తే ఇది యెహోవా క్రెడిట్ అని ఎట్లా వేస్తారు. యెహోవా ప్లాన్ చేసి ఆ స్త్రీని అక్కడ కూర్చోబెట్టి ఆ స్త్రీకి బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇదంతా ఉండాలి కదా. ఇప్పుడు మీకు మహాభారతంలో ద్రోణుడిని ఎవరు చంపారు, దృష్టద్యుమ్నుడు. కానీ దృష్టద్యుమ్నుడు ఎందుకు చంపాడు అనడానికి పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. అసలు దృష్టద్యుమ్నుడు పుట్టిందే ద్రోణుని చంపడానికి. యజ్ఞం చేస్తే తపస్సు చేస్తే పుట్టినోడు దృష్టద్యుమ్నుడు. ఆ యజ్ఞం తపస్సు ఎందుకు చేశాడు ద్రుపదుడు, ద్రోణుడిని చంపే పుత్రుడు నాకు కావాలి అని. అట్లాగే అభిమెలకు అనేవాడిని చంపడానికి కూడా ఆ స్త్రీకి ఒక కారణం అంటే ఇది ఉండాలిగా, అసలు ఆ బ్యాక్గ్రౌండ్ ఏదైనా ఉండాలిగా, ఏదో యాదృచ్ఛికంగా జరిగిన అందుకని బైబిల్లో కల్పిత పాత్ర అనేది. యాదృచ్ఛికంగా జరిగినటువంటి సంఘటనలు అన్నింటిని కూడా అక్కడక్కడ అక్కడొకటి వేసుకొచ్చి ఇది యెహోవాది. ఇప్పుడు ఇంతకుముందే చూసాం ఆ గిద్యోన్ అనేవాడు యెహోవాకి విరుద్ధంగా ప్రవర్తించాడు, అంటే బంగారు ప్రతిమను ఏదో జయించుకున్నాడు అది యెహోవాకి విరుద్ధము వాళ్ళకి ఉరిగా ఉంది అని. మరి 40 సంవత్సరాలు హాయిగా బతికాడు, హాయిగా బతికాడు. తర్వాత ఆయన బాగా వృద్ధుడైపోయి చనిపోయాడు నీట్గా ప్రశాంతంగా. ఆయన కొడుకులు వాళ్ళ కొడుకులు కూడా రాజ్యం చేస్తానే ఉన్నారు అప్పటిదాకా. సింపుల్గా ఏంటంటే ఇస్రాయేలీయులు రాజులు వాళ్ళని పరిపాలించిన న్యాయాధిపతులు కొంతమంది లీడర్స్ ఉన్నారు కదా, వాళ్ళ గ్రూపిజాలు ఉన్నాయి కదా, తన్నుకు చచ్చారు ఒకళ్ళొకళ్ళు కొట్టుకు చచ్చారు కదా, అందుట్లో ఎవడైతే గెలుస్తాడో వాడు యెహోవా పక్షం అని రాసేసుకున్నారు. వీడు యెహోవా మహిమతో గెలిచాడు. ఎవరు ఓడిపోయారు, ఎవరు ఓడిపోయాడు, వాడు ఏదో చిన్న చిన్న బొక్కలు ఉంటాయి కదా, ఏదో చిన్న చిన్న వాడు చేసిన పనులు, ఈ పని చేసాడు యెహోవా అని అసలు అందుకే వేసేసాడు అని చెప్తారు. ఏదో ప్రతిమను పెట్టుకున్నారు దీనివల్ల. ఇంతకుముందు కూడా వచ్చిన లాజిక్ చెప్పారు, రాజశేఖర రెడ్డి గారు తిరుమల వెళ్ళాడు అందుకే చంపేశాడు అని కూడా చెప్తున్నారు కొంతమంది. ఎవరు చంపేశారు, తిరుమల వెళ్తే వాళ్ళు వేసే చంపేశారు, వాళ్ళు యెహోవా బైబిల్ దేవుడు వేసేసాడు అని చెప్పి పాస్టర్ చెప్పాడు. ఓకే, ఆయన విగ్రహారాధన చేస్తున్నాడు, తిరుమల వెళ్ళాడు అందుకే వేసేసాడు, జగన్ కూడా మూడేలా ఉందని చెప్తున్నాడు, ఈయన కూడా వెళ్తున్నాడు తిరుమల, జగన్ అన్నది చెప్పండి ఈ విషయం అంటున్నాడు ఒక పాస్టర్. మరి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఎట్లా చేశాడు, 2వసారి ఎట్లా గెలిచాడు ఆయన, అంటే ఇప్పుడు పాస్టర్లు కొన్న దొంగ తెలియతే ఎట్లా ఇప్పుడు బైబిల్ రచయితలు కూడా ఉన్నాయన్నమాట. అంటే వీళ్ళని చూసి వాళ్ళు నేర్చుకున్నారండి, అంతే కదా. మరి ఒక స్త్రీ చంపటం వల్ల చనిపోకూడదు అని చెప్పి కపాలం పగిలిన తర్వాత కూడా వేరే బటుడితోటి పొడిపించుకొని చచ్చిపోయాడు కదా అతను. ఇప్పుడు మరి న్యాయాధిపతులలో స్త్రీలు అనే వాళ్ళు ఎవరు లేరా, మొత్తం పురుషులేనా న్యాయాధిపతులు, అసలు రాజ్యాలు పాలించిన వాళ్ళల్లో ఎవరన్నా స్త్రీలు ఉన్నారా? అంటే బైబిల్ దేవుడు ఎంచుకున్నటువంటి లీడర్స్లో రాజ్యాలు పరిపాలించినట్లుగా స్త్రీలు ఎవరు లేరు, కానీ ఒక ప్రవక్తిని అనే ఒక ఆమె ఉంది అని చెప్పి ఒక న్యాయాధిపతిని అనే పేరు కూడా ఒకటి ఒకచోట కనిపిస్తుంది. ఏదో ఇద్దరు ముగ్గురు చాలా రేర్గా కనిపిస్తారు. అయితే బైబిల్లో స్త్రీల గురించి చెప్పుకోవాలి అని అంటే ఇప్పుడు మనకి హిందుత్వంలో తీసుకుంటే అటు సావిత్రి దగ్గర నుంచి అరుంధతీదేవి, సీతాదేవి ఇట్లాంటి మహా పతివ్రతలు ఎంతోమంది ఉంటారు. అంటే వాళ్ళ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవడానికంటూ కొంత సాహిత్యం ఉంటుంది. ఇంకా చెప్పాలంటే కొన్ని కొన్ని పుస్తకాలు ప్రత్యేకంగా వాళ్ళ గురించే ఉంటాయి, కొన్ని గ్రంథాలు కూడా ఉంటాయి వాళ్ళ మీద, వాళ్ళ యొక్క మహిమతత్వం గురించి కానీ లేకపోతే వాళ్ళ యొక్క శక్తి గురించి ఔన్నత్యం గురించి తెలియజేసేటటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో వాళ్ళే యుద్ధాల్లో పాల్గొన్నట్లుగా, దేవతల్ని కూడా ఎదిరించినట్లుగా, అంటే మా వైపు ధర్మం ఉంది, సావిత్రి యమధర్మరాజుతో పోరాడి భర్త ప్రాణాలను తిరిగి తెచ్చుకుంది, ఇలాంటి శక్తివంతమైనటువంటి స్త్రీ పాత్ర మనకు హిందుత్వంలో కనిపిస్తాయి. మరి అలా కాకుండా ఇప్పుడు రాణి రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి వీళ్ళందరూ రాజ్యాలు ఏలారు, మరి అలా ఎవరన్నా రాజ్యాలు ఏలిన స్త్రీలు ఉన్నారా? అంటే ఈ ఇస్రాయేలీకి ప్రమాదం వచ్చినప్పుడు ఒక చోట ఒక స్త్రీ రక్షించింది, ఆమె పేరు ఎస్తేర్ అనుకుంటా, అది ఒక సందర్భం ఉంటుంది. ఒక ఇద్దరు ముగ్గురు స్త్రీల గురించి ప్రత్యేకంగా రెండు చాప్టర్లు ఉన్నాయి, రూతు ఎస్తేర్ అని చెప్పి. నెక్స్ట్ న్యాయాధిపతుల తర్వాత రూతు అనే చాప్టర్ ఉంటుంది. ఇప్పుడు న్యాయాధిపతుల్లో ప్రధానంగా ఇవన్నీ అయిపోయినాయి కదా, ఇంతకుముందు సంసోన్ గురించి చూసాము, యఫ్తా అనేవాడు చూసాము తన కూతుర్ని బలిస్తాడు దహన బలి యెహోవాకి,
ఇట్లాంటి మీకు న్యాయాధిపతుల దాంట్లో నుంచి ప్రధానంగా తెలుసుకోదగిన విశేషాలన్నీ కూడా దాదాపుగా అయిపోయాయి. తర్వాత ఋతు అనే చాప్టర్ ఉంది, ఋతు లేడీ స్త్రీ గురించి. ఆ న్యాయాధిపతులకి కంటిన్యూషన్గా ఋతు అనే చాప్టర్ కూడా ఉంటుంది, దాని గురించి కూడా ఒక ఎపిసోడ్లో చూడొచ్చు. తిరుగటి రాయి ఒక లేడీ విసిరింది, ఆ విసిరటం వల్ల అభిమేలేక చనిపోయాడు, దాని వెనక యెహోవా ఉన్నాడు అని నేను అడిగిన ఒక క్వశ్చన్కి ఇంత పెద్ద స్టోరీ వచ్చింది బయటికి, అతను అతని తండ్రి గురించి. ఈరోజు మనం ఇద్దరు గురించి తెలుసుకున్నాం, నెక్స్ట్ రూత్ గురించి తెలుసుకుందాం అన్నారు కదా, మరి వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. జయ శ్రీరామ్. జయ శ్రీరామ్.